మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ZPHS పాఠశాల 1988-89 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. మే 8 ఆదివారం డోర్నకల్లోని ZPHS పాఠశాల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనికి వివిధ దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉపాధి ఉద్యోగ అవసరాల రీత్యా స్థిరపడిన నివాసం ఉంటున్న తమ చిన్ననాటి దోస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు ZPHS ప్రాంగణంలో ఏర్పాట్లను పేదరెండుల పర్యవేక్షించారు. సమావేశ మందిరం, సభా వేదిక, భోజనం, త్రాగునీరు, ఇతర సౌకర్యాల కల్పన కోసం పరిశీలన చేశారు. సుమారు 100 పూర్వ విద్యార్థి కుటుంబాలు ఆత్మీయ సమావేశానికి రానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని చల్లటి పానీయాలు, మజ్జిగ, కూలర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహణ ప్రతినిధులు డీటీపీ సౌడం మహేష్ కుమార్, గంజీ రాజు, మాజీ వార్డు సభ్యులు బోర్రాజు శ్రీనివాస్, తాళ్ళూరి బాబు మహబూబాబాద్ టీవీకి తెలిపారు. డోర్నకల్లోని రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో దిగిన చిన్ననాటి ఛాయాచిత్రాలు, వివిధ సందర్భాల్లో మిత్రులు దించుకున్న ఫోటోలతో ఫ్లెక్సీలను తయారు చేసి వాటిని ప్రదర్శించనున్నట్లు వారు వివరించారు. దేశ విదేశాల్లోని దూర ప్రాంత మిత్రులు, వివిధ రాష్ట్రాల్లోని చిన్ననాటి దోస్తులకు ఇప్పటికే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సెల్ఫ్ టెలిఫోన్ ద్వారా ఆహ్వాన సమాచారం అందించినట్లు తెలిపారు. విజ్ఞప్తి 1988-89 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము డోర్నకల్ ZPHS పాఠశాల యందు 8/5/2022 ఆదివారం రోజున కార్యక్రమం ఏర్పాటు చేయుటకు మన పూర్వ విద్యార్థులందరూ నిశ్చయించుకొని మన హై స్కూల్ నందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్క మన 89వ బ్యాచ్ చదువుకున్న ప్రతి ఒక్క మిత్రుడు ఈ కార్యక్రమాన్ని చూసి ఇదే ఆహ్వానంగా మన్నించి భావించి తప్పక హాజరై మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అందువలనే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వహణ గురించి, ఏర్పాట్ల గురించి ఇక్కడ వచ్చి మేము స్థల పరిశీలన మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి మేము ఇక్కడ నలుగురం, మన రాజు, గంజీ రాజు, మన బుర్రా శ్రీనివాస్ గారు, బాబన్న గారు, తాళూరు బాబన్న గారు, మనం మీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మీకు
ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసి మీకు అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని మీరు తప్పక రావాలని, ప్రతి ఒక్క మిత్రుడు ఇంకొక మిత్రుడిని తీసుకొని రావాలి. అందరూ ఏ రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా కూడా ఒకవేళ మనకి ఇక్కడ రాష్ట్రంలో దేశ వేరే వివిధ దేశాల్లో ఒకవేళ స్థిరపడినట్లయితే వాళ్ళు కూడా ఇది తెలుసుంటే వాళ్ళు కనీసం మా వీక్షించగలరని, వాళ్ళు రావాలని. ఇప్పుడు వాళ్ళకి టైం లేదు కాబట్టి, వాళ్ళు రాలేరు పరిస్థితి కాబట్టి కనీసం ఈ లైవ్ ప్రోగ్రామ్ అని చూసి మమ్మల్నికి ఇంకొకసారి కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు తప్పక ఈ ప్రోగ్రామ్కి హాజరు కావాలి. మహిళా మిత్రులతో సహా తప్పకుండా సహకరిస్తున్నారు సహకరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు మహేష్ కుమార్. నా ఫోన్ నెంబర్ 9704249255. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మే 1989 టెన్త్ క్లాస్ బ్యాచ్ హై స్కూల్ వాళ్ళందరూ 8వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకి మేము అందరం ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరు తప్పకుండా రావాలి. మేము మా దగ్గర ఫోన్ నెంబర్ లేని వాళ్ళ ఇదే ఫోన్ నెంబర్గా భావించి మాకు సహకరించగలరు, తప్పకుండా రాగలరని కోరుతున్నాం. మిత్రులారా, చిన్ననాటి మిత్రులందరూ కలవాలని మా యొక్క నమస్కారం. బాబు 9032939014. 1988 విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురించి 8 ఆదివారం రోజు డోర్నకల్ జెడ్పే స్కూల్ అందునందు కార్యక్రమం నిర్వహించటకు మన మిత్రబృందం అందరం నిర్ణయించుకున్నారు. దానికి నేను వస్తున్నాను, మీరు రండి. నా పేరు గంజి రాజు. ఫోన్ నెంబర్ 9444049813. నమస్కారం. 1988-89 టెన్త్ చదివిన పూర్వ విద్యార్థుల అందరూ కలిసి ఒక వేదిక మీద కలుసుకుందామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదివారం రోజున 8వ తారీఖు మీరందరూ ఏ ఊర్లో ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా మన కోసం అందరూ రాగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా మనం కలుసుకోక 33 సంవత్సరాలైన తర్వాత మనం అందరం కలుసుకొని ఆత్మీయంగా మాట్లాడుకొని అందరూ మంచి చెడులు తెలుసుకోవాలని, ఇక మీదట కూడా ఏ కార్యం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా అందరం కలిసి ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి సహాయపడే విధంగా అందరం ఒక నిర్ణయం మీద ఉండాలని ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 8వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 గంటల వరకు ఇక్కడ వర హై స్కూల్కి రావాల్సిందిగా కోరుచు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మా దగ్గర ఫోన్ నెంబర్ ఇట్లు మీ బొర్రాజు శ్రీనివాస్. సెల్ నెంబర్ 9985131100.